రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతుగా వామపక్షాలు భారత్ బంద్కు పిలుపునివ్వడంతో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సూచనలతో ఆ పార్టీ శ్రేణులు బజార్ వీధుల్లో ర్యాలీ నిర్వహించి వ్యాపార సముదాయాలను మూసివేయించి బంద్కు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు రఘునాథరెడ్డి మాట్లాడుతూ రైతులకు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టిన ఏ పార్టీ కూడా తన ఉనికిని కోల్పోక తప్పదన్నారు. మోదీ అమిత్ షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బంద్కు మద్దతు తెలిపి విజయవంతం చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీడీపీ తిరుపతి పార్లమెంటు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీపతిబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల చట్టాలను కార్మిక చట్టాలను తుంగలో తొక్కారని 8 నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించకపోవడం కేంద్ర ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామయ్య, దార్ల రాజేంద్ర, అవధానం సుధీర్, ఒజిలి మండల అధ్యక్షులు విజయ్ కుమార్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో అంతా కూడా రోడ్లలో ఉద్యమిస్తే వాళ్ళని రానియకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నెక్స్ట్ ఇంకా కూడా మీరు అనుకుంటున్నారు సెంట్రల్లో మనమే శాస్త్రం అని చెప్పేసేసి, మనకి తెలియదు సాప కింద నీళ్ళులాగా ఈ ప్రభుత్వం పోయే రోజు వస్తుంది ఖచ్చితంగా. మీరు ప్రతి జాతీయ నాయకులు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈరోజు కేంద్రం తలపెట్టినటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మా జాతీయ పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ పక్ష ముఖ్యంగా రైతులు గత సంవత్సరం నుంచి మాకు వాళ్ళు పడుతున్న పాటలకి కేంద్రంలో వ్యతిరేకంగా పోరాడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఈరోజు రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. మీరు ఈ రైతుల వ్యతిరేకత తీసుకొచ్చి రైతులు గుంతుకొస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను దగా చేయడంలో ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు బ్యాంకులకు సంబంధం లేకుండా, అప్పులకు సంబంధం లేకుండా 50,000 రూపాయలు పెట్టుబడి చేస్తానని మీరు ప్రకటించారు. ఎక్కడ పోయిందో ఆ 50,000 రూపాయలు అడుగుతున్నాను. అంతేకాదు ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు నేను ఇస్తానన్నారు. ఈరోజు రైతు పండించుకుంటే అమ్ముకునే దిక్కు లేదు, నీళ్లున్నాయి, రెండో పంట వేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే 1.5 ఎకరాలు పండించుకున్న రైతులు ఈరోజు మాకు ధర గిట్టుబాటు లేదని రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేయడం, అమ్మఒడి కట్ చేయడం, పెన్షన్ కట్ చేయడం, ఇలాంటి నీతిమాల చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అందుకనే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ మీ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఇదే ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసపోయారు, కానీ రెండోసారి ఇలాంటి మోసపోకుండా ఆంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.